రండింగ్ రండి ముందుకు రండింగ్ పేరెంట్స్ కి ఇక్కడ చేదు ఓకే ఓకే అరే బిల్ల జవాన్ గారు రారి రండి అరే అరే ఇక్కడ విద్యను అభ్యసిస్తున్న ప్రతి స్టూడెంట్ కూడా ఇలాంటి సైన్స్ ఎక్స్పోలో పార్టిసిపేట్ చేసి ఇంత మంచి ప్రాజెక్టులు తయారు చేసినందుకు మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఇలాంటిది ఎక్కడంటే మనం ఎక్కడా కూడా ప్రాక్టికల్ చదువు లేకుండా ఇప్పుడు బట్టీ విధానం అయిపోయింది అన్ని స్కూల్స్ లో కూడా అనే కాదా దాంతో పోతుంది ఎవరిలో ఏ నాలెడ్జ్ ఉంది ఎలాంటి నైపుణ్యాలు ఉన్నాయి అనేది బయటకు రావడం లేదు ఎంతసేపు మనం క్వశ్చన్ ఆన్సర్ చదివేయడం ఎగ్జామ్ రాయడము దానివల్ల మనం సొసైటీలో వెళ్ళిపోయాం అనుకోండి అలా ఎక్కడైతే బట్టీ తత్వంతో మనం ఎగ్జామ్ చదువుకొని క్వశ్చన్ ఆన్సర్ చదువుతామో దాంట్లో నైపుణ్యాలు బయటకు రావడం లేదు బయటికి మీరు సొసైటీలోకి వెళ్ళినాక ఇంకా హైయర్ స్టడీస్ కి వచ్చినా కూడా అలాంటి పిల్లలు త్వరగా సెటిల్ కాలేకపోతున్నారు కాబట్టి ప్రతిదీ చదువు మీకు కింద ఎక్కడైతే యూకేజీ ఎంకేజీ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి అయితే ఏదైతే సైంటిఫిక్ గా చదువు చదువుతున్నారో అలాంటి వాళ్లే కంపల్సరీ బయటకు వచ్చినాక తొందరగా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు త్వరగా వాళ్ళ లైఫ్ లో సెటిల్ అవుతున్నారు వాళ్ళకి ఇష్టమైన రంగంలో రాణించగలుగుతున్నారు ఎందుకంటే మనం ప్రతి జీవితంలో కూడా మనం ప్రతి ఉదయం లేసినప్పటి నుంచి కూడా చూస్తున్నాము సైన్స్ లేని ఒక రోజున మన జీవితం నడుస్తుందా ఎందుకు ఉదయం లేసినప్పటి నుంచి ఆక్సిజన్ ని పెంచుకుంటాం కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాము ఆ కార్బన్ డైఆక్సైడ్ ని చెట్లు పెంచుకొని మనకు ఆక్సిజన్ ఇస్తాయి అవునా కాదా ఇలా ప్రతి రోజు కూడా మన జీవితంలో సైన్స్ తో ముడిపడి ఉంటుంది అవునా కాదా అది ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా ఓన్లీ కిరణజన్య సంబోధ క్రియలు జరుగుతాము అలాగే బ్రెయిన్ ఫంక్షన్ జరుగుతాము కిడ్నీ ఫంక్షనింగ్ జరుగుతాము ఇలాంటివన్నీ కూడా సోలార్ ఎలక్ట్రిసిటీ ఎలా మన ప్రొడక్ట్ ఎలా వస్తుందనేది తెలుసుకుంటున్నారు మీరు విండ్ ఎలక్ట్రిసిటీ ఎలా వస్తుందని తెలుసుకుంటున్నారు ఇవన్నీ కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా ఓన్లీ బుక్ మీద కనపడితే మనకి ఎంతసేపటికి కూడా దాన్ని బట్టి కొట్టాలి ఎగ్జామ్ రాస్తాము కానీ ఇలా ప్రాక్టికల్ గా ఎలా వస్తుంది మనకి బ్రెయిన్ లో ఫంక్షనింగ్స్ ఎలా ఉన్నాయి ఏమేం పార్ట్స్ ఉంటాయి అలానే మనకి కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది దానివల్ల ఆ కిడ్నీ మనకి సరైన ఫంక్షన్ లేకపోతే మనం ఏమేమి దాని దుష్ప్రయోగాలను మనం చూస్తాము ఇవన్నీ కూడా ప్రాక్టికల్ గా నేను ఆ ప్రశ్నతో అంతా చూస్తాను ఆ చిన్న మదర్ రూమ్ నుంచి బయటికి బేబీ వచ్చేంత వరకు కూడా ప్రతిదీ స్టేజ్ వైజ్ గా ఇచ్చారు అవునా కాదా అదంతా కూడా స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి మీరు తెలుసుకున్నారంటే మీరు తర్వాత బైపీసీ స్టూడెంట్స్ కావచ్చు ఎంపీసీ స్టూడెంట్స్ కావచ్చు ఏది తీసుకున్నప్పటికీ కూడా మీరు ప్రాక్టికల్ నాలెడ్జ్ తో బయటకు వెళ్తున్నారు అవునా కాదా బుక్ చదివామనుకో ఓన్లీ దాని యొక్క సబ్జెక్ట్ మాత్రమే అవగాహన ఉంటుంది కానీ ఇలా ప్రాక్టికల్ గా సైన్స్ ఎక్స్పో ద్వారా మీ చేతులతో మిమ్మల్నే తీర్చిదిద్దుతున్నారు మీ టీచర్స్ అందరూ కూడా అలానే మీ స్కూల్ యాజమాన్యం కూడా కాబట్టి మీకు ప్రతి ఫంక్షనింగ్ కూడా మనం చూసేదానికి చదివేదానికంటే కూడా చేయడం వల్ల ఎక్కువ నాలెడ్జ్ మనకు రీచ్ అవుతుంది అవునా కదా స్టూడెంట్స్ ఎందుకంటే ప్రైవేటు స్కూల్స్ పెద్ద పెద్ద సిటీలో ఉన్న స్కూల్ కి ధీటుగా తయారు చేసుకున్నారు అంటే ఇంత ఎక్స్పో మీ మీద ఇంత అంటే మేము కూడా ఇన్ని తయారు చేస్తారు సైన్స్ ఎక్స్పోలో అనేసి ఇక్కడికి వచ్చేంత వరకు కూడా మేము కూడా చూడలేదు ఇక్కడికి వచ్చిన చూస్తుంటే మీరు ఎంత కష్టపడ్డారు మీ టీచర్స్ మిమ్మల్ని ఎలా తీర్చిదిద్దారు వీటి ప్రిపేర్ చేయడంలో అలానే ప్రతి ఒక్క ఆర్టికల్ తయారు చేయాలంటే ఫ్రీగా రాదు అది
కంపల్సరీ సైన్స్ నాలెడ్జ్ ఉండంటో మీ మదర్స్ అయితే మీ సిస్టర్స్ అయితే వాళ్ళందరూ కూడా హెల్దీ బేబీ వెయిట్ అంటుండాలా ఏ స్టేజ్ లో ఎలాంటి కేర్ తీసుకోవాలా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలా ప్రాక్టికల్ తెలిసిందా లేదా అదే బుక్ మీద నడిస్తే బట్టి కొట్టుకుంటాం మనం అంటే కదా కానీ ఇక్కడ ప్రాక్టికల్ గా ప్రతి స్టేజ్ చూసారు కాబట్టి మదర్ రూమ్ లో నుంచి బయటికి రావాలంటే ఎన్ని స్టేజెస్ ఉంటాయి ఎక్కడ ఫిట్నెస్ కానీ హెల్త్ కానీ ఎక్కడ డెవలప్మెంట్ కాకపోతే అదే అండర్ గ్రౌండ్ డెవలప్మెంట్ చేయాలి అంటారు అలా కాబట్టి నేను ఎంఈఓ గారికి కంపల్సరీ ప్రపోజ్ చేస్తాను అన్ని స్కూల్స్ విజిట్ అయ్యేటట్టు చేస్తాను అంటే అంత డెప్త్గా డిస్ట్రిక్ట్ పంపించినా కూడా 100% అవార్డు విన్ అవుతుంటుంది చాలా ఆ క్వాలిటీస్ చాలా ఉన్నాయి వీటిల్లో అసలు ప్రతిదీ కూడా అసలు సిస్టమ్ బ్లడ్ ఎలా వస్తుంది పంప్ అవుతుంది ఎలా పోతుంది అనేసి బెలూన్స్ పెట్టేసి అంత ఇన్నోవేటివ్గా చిన్న కిడ్ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చదువు లేని వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు పెట్టారు అది ఉదయం మెయిన్ కిడ్నీ పెట్టేయడం వదిలేయడం లేకపోతే రెస్పిరేటరీ సిస్టమ్ పెట్టడము చేయడము బ్రెయిన్ పెట్టడం అని కాదు దాని ఫంక్షనింగ్ కూడా మీరు ఎంత ఎలాబరేట్ గా చూపించారంటే చాలా బాగుంది అసలు మాకే చాలా నాకు ఈరోజు ఇక్కడ అంటే ఈ 3 అవర్స్ గడిపిన దానికి ఎంతో ఫుల్ ఫ్లెడ్జ్ గా అంటే చాలా హార్ట్ఫుల్ గా అనిపించింది सलाम भाई अगे इधर क्या बोलते देखती हूँ आता इंग्लिश में వివేకానంద విద్యా విహార్ స్కూల్లో ఏర్పాటు చేసిన సైన్స్ ఎక్స్పోని నేను మా ఎంపీడీఓ గారు మెడికల్ ఆఫీసర్ గారు విజిట్ చేయడం జరిగింది ఎక్స్పోని చాలా చక్కగా కరస్పాండెంట్ గారు గోపాల్ గారు అయితే హెడ్ మాస్టర్ గారు దేవిక గారు అలానే స్కూల్ టీచర్స్ సౌజన్యంతో పిల్లలకి చాలా చక్కగా మంచి మంచి ప్రాజెక్టులు వాళ్ళకి సైన్స్ అయితే మిగతా అన్ని సబ్జెక్టులు శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఏదైతే మనము పిల్లలు దేంట్లో అయితే ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకున్న అనుకున్న ప్రాజెక్టులన్నిటిలో 10th క్లాస్ వరకు కంటే కూడా అబౌ 10th కు సంబంధించిన నాలెడ్జ్ ఇచ్చారు మీరు చాలా మంచిగా స్కూల్ యాజమాన్యానికి అలానే స్కూల్ టీచర్స్కి కూడా ప్రత్యేక అభినందనలు అలానే పిల్లలకు కూడా ఎందుకంటే హైడ్రోపోనిక్స్ నుంచి పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఇవన్నీ కార్పొరేట్ స్కూల్లో ఏర్పాటు చేయాల్సిన వాటి అన్నిటికంటే కూడా ధీటుగా ఒక తాములపాడు మండలంలో ఒక ప్రైవేట్ స్కూల్లో గ్రామీణ ప్రాంత విద్యార్థులందరూ చదువుతున్న వాళ్ళకి సైన్స్ అయితే లేకపోతే కాన్షియస్నెస్ గురించి కానీ రాజ్యాంగాన్ని గురించి కానీ లేకపోతే అట్మాస్ఫియర్ గురించి ఇవన్నీ కూడా అన్ని సబ్జెక్టులు ఓన్లీ సైన్స్ ఎగ్జామ్ అనే పేరే ఉంది కానీ సైన్స్ అనేది కాదు వాళ్ళు చదువుతున్న ప్రతి సబ్జెక్టు మ్యాథమెటిక్స్ అయితే సైన్స్ అయితే సోషల్ సంబంధించి అన్నీ ప్రాక్టికల్గా చూపించారు చాలా ప్రాక్టికల్గా కూడా ఏదో పేపర్ మీద డ్రా చేసి ఇవ్వడం కాకుండా దాని ఫంక్షనింగ్ కూడా ఫంక్షనింగ్ ఎలా జరుగుతుందో కూడా చాలా శ్రద్ధగా చేశారు దాన్ని మాకు చాలా అర్థమయ్యేటట్లు చూపించారు అందరికి కూడా ప్రత్యేక పిల్లలకి శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతవరకు ఉపయోగపడుతుంది తప్పనిసరిగా ఎందుకంటే ఈరోజు వాళ్ళు ఇక్కడ ఏదైతే సైన్స్ ఎక్స్పోలో చూసారో అవన్నీ ప్రాక్టికల్గా ఒక సీడ్ నుంచి ఒక వాటర్ నుంచి ఒక విత్తనం వేసేసి దాంట్లో మినరల్స్ అన్నీ పెట్టేయడం వల్ల తక్కువ సాయిల్ ఎందుకంటే ల్యాక్ ఆఫ్ సాయిల్ ఇప్పుడు ఎక్కువ ఉంటుంది సిటీస్లో వెళ్తున్నట్లయితే అలాంటి దగ్గర ఈ తక్కువ సాయిల్లో ఎక్కువ ప్లాంట్స్ గ్రో చేయడము వాళ్ళకి ఇంటికి కావాల్సిన వాటివన్నీ కూడా బయట ఈ కెమికల్ ప్లాంట్స్ సైడ్ కానీ కెమికల్ కూరగాయలు ఆకుకూరలు వీటి సైడ్ పోకుండా వాళ్లే తయారు చేసుకునేటట్లు ఒక మంచి ప్రాజెక్టును చూపించారు అలానే లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ చూపించారు అలానే రాజ్యాంగ రూపకర్తలు ఎవరు పిల్లలకి ఇవన్నీ నాలెడ్జ్ కంపల్సరీ దానికి మనకి ఫస్ట్ అంటే కాంగ్రెస్కి ఎవరు ప్రెసిడెంట్ ఉన్నారు ఇవన్నీ కూడా ప్రాక్టికల్ విత్ పిక్చర్స్తో చూపించారు అదనేది పిల్లలకు మంచి లోకజ్ఞానము దాంతోపాటు స్టడీలో ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఏ సబ్జెక్ట్ మీద ఉన్నా కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇచ్చారు కాబట్టి ఒక బుక్స్ నాలెడ్జ్ కాకుండా వాళ్ళు ఎక్కడికైనా కూడా ఎక్స్పోజ్ కావడానికి ఎక్కువ అవకాశం గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు వెనుకబడడానికి కారణము సాంకేతిక విచిత్రత లేకపోవడం
ఫస్ట్ బేస్ లెవెల్లో టీచర్స్ గురువులు అయితే స్కూల్స్ నుంచి కరస్పాండెన్స్ వీళ్ళందరూ ఎంత మోటివ్ చేస్తారో పేరెంట్స్ కూడా వాళ్ళ ఇంటి దగ్గర నుంచే ఏ దాంట్లో పార్టిసిపేట్ చేస్తారన్నా కూడా వాళ్ళు ముందర ఉండి వాళ్ళ పిల్లల్ని నడిపించుకోవాలా. ఇలాంటి ఎగ్జిబిషన్స్ వాళ్ళు కూడా వస్తే వాళ్ళ టీచర్స్ అయితేమి వాళ్ళ స్కూల్ యాజమాన్యం అయితే మటుకి ఎంత కష్టపడి పిల్లలకి ఈ సైన్స్ నాలెడ్జ్ అయితేమి ప్రతి సబ్జెక్ట్లో కూడా ఓన్లీ దీని సైన్స్ ఎక్స్పోనే కంటే కూడా ఆల్ సబ్జెక్ట్స్కి సంబంధించి మంచి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇచ్చే విధంగా ఈ ఎక్స్పో ఉంది. కాబట్టి నేనైతే తల్లిదండ్రులు అందరికీ కూడా ఒక మనవి, అందరూ కూడా విజిట్ చేసేస్తే ఇక్కడ వాళ్ళ పిల్లలు ఎలా ట్రైన్ అవుతున్నారు, వీళ్ళు బయటికి వెళ్ళాక ఎలా వాళ్ళ భవిష్యత్తులో ఇలాంటి సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా ఓన్లీ సైన్స్ అనే కాకుండా సోషల్ కానీ మ్యాథమెటిక్స్ కానీ ప్రతిదీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇచ్చారు. కాబట్టి దయచేసి తల్లిదండ్రులందరూ కూడా పిల్లల్ని మోటివేట్ చేయండి, మీ పిల్లలు ఇలాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసే విధంగా మీరు ఇంకా వాళ్ళకి ఉత్సాహంగా కొద్దిగా మీ నుంచి మోటివేషన్ ఉంటే పిల్లలు ఇంకా మోటివేషన్ అవుతారు. కాబట్టి యాజ్ ఎ పేరెంట్గా మీ సపోర్ట్ ఉందంటే స్కూల్ యాజమాన్యం కూడా ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో అద్భుతంగా నిర్వహించగలుగుతారు. కాబట్టి తల్లిదండ్రులుగా మీరు కంపల్సరీ ఫస్ట్ బాధ్యత ప్రాథమికంగా మీ దగ్గర నుంచే ఆ మోటివేషన్ రావాలని థ్యాంక్ యూ మేడం. మెట్రో టీవీకి మంచి మెసేజ్ ఇచ్చారు, అలాగే తల్లిదండ్రులకి విద్యార్థులకు అవసరమైనటువంటి మంచి అంతర్గత సృజనాత్మకత ప్రతిభను ఎలా వెలికి తీయాలి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు అవగాహన లేకపోవడం వల్ల తల్లిదండ్రులకి వాళ్ళని ఎంకరేజ్ చేయకపోవడం అనేది జరుగుతుందన్న విషయాన్ని మీరు గ్రహించి వాళ్ళకి మంచి మెసేజ్ ఇచ్చారు. ఎడ్యుకేషన్ చేసే విధానం చూస్తుంటే వాళ్ళు ఎంతో ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఎందుకంటే మన చాలామంది కూడా ఇంగ్లీష్లో వెనుకబడిన కారణంగానే కొంతమంది ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ కాలేకపోతున్నారు. అటువంటి యొక్క లాంగ్వేజ్ ప్రాబ్లం లేకుండా చిన్న పిల్లలకు ఈచ్ అండ్ ఎవరి ఎల్కేజీ యూకేజీ పిల్లలు కూడా చాలా అనర్గళంగా ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నారు. నేను చాలా దానికి అప్రిషియేట్ చేస్తున్నాను. ఇదే విధంగా కొనసాగిస్తే మన పిల్లలు మంచి గ్రూప్ అండ్ గ్రూప్ ఆఫీసర్స్ అవుతారని నేను ఖచ్చితంగా విశ్వసిస్తున్నాను. ఇట్లాంటి వాటి గురించి చూస్తూనే ఇప్పుడు మళ్ళీ వివరంగా చూసుకుంటూ వెళ్ళాలి. బట్ చాలా బాగుందండి, పిల్లలకి ఈ కాలంలో ఎప్పుడు చదువు గురించి టెన్షన్ సాధారణంగా టెన్షన్స్ లోనే వాళ్ళు ఉన్నారు. స్టూడెంట్ లైఫ్ అంతా పిల్లలకి చదువుకు ముఖ్యం, ఆట పాటలు కూడా అంతే ముఖ్యం. అది కూడా ఇలాంటి సైన్స్ సో ఆ క్రియేటివిటీని బయటకు తెచ్చిన మీ టీచర్స్ మీ స్కూల్ యాజమాన్యాలు ఎంతైనా అభినందనీయులు. మీరు ఈ క్రియేటివిటీ మీకు ఫర్దర్ లైఫ్ లో చాలా ఉపయోగపడుతుంది. మాలాగా ఈ వేదిక మీద ఉండే లేడీస్ అందరూ కూడా ఇంతకు ముందు చదువుకు మీలాంటి స్టేజ్ నుంచి మేము వచ్చిన వాళ్ళమే. ఒక రకంగా మీకు ఇది కూడా ఇన్స్పిరేషన్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. పాపం సరమే వేలమే తర్వాత చట్టా పుస్తకాల మధ్యలో తేలి మునిగి నాకు పేషెంట్ల మధ్యలో ఉండే వాళ్ళకి ఇట్లా పిలవడము ఈ సైన్స్ ఎక్స్పోర్ట్ కి హాజరవ్వడము చాలా డిఫరెంట్ గా ఉంది. నిజంగా చెప్పాలంటే రిలాక్సింగ్ గా ఉంది, చాలా సంతోషం ఉంది. వెరీ గుడ్. సన్ లేకపోతే వీటన్నిటికి లైటే లేదు కదా, ఫోన్ లైట్ లేదు ఏ ప్లానెట్ కూడా కదా. కాబట్టి సన్ నుంచే లైట్ హీటు అన్నీ వస్తుంది. అది మూవ్ చేయి. ఓ దానికి అది పెట్టారా, వెరీ గుడ్ అమ్మ, చాలా బాగుంది. యాటిట్యూడ్స్ అండ్ లాంగ్యూట్యూడ్స్ మేజర్ ల్యాండ్ ఫామ్స్. మళ్ళీ వీళ్ళైతే వస్తారని చాలా కష్టపడి చేశారు, నేను చూస్తాను చాలా ఈజీగా చూసాను.
మొబైల్ తీసుకొని ఎయిట్ వన్ ఫోర్ టూ ఫోర్ టూ ఖలీల్ ఇది నిఖిల్ కను పట్టుకో కొంచెం చేతి ఫస్ట్ ఇది కలి కింద పెట్టుకోవాలి టెర్రస్ టెర్రస్ ఆ కల్చర్ లో సినీ హీరోలు హీరోయిన్స్ కూడా ఇది ఒక వాళ్ళ జ్ఞాపకంగా పెట్టుకున్నారు. వాళ్ళు కూడా అంటే అందరు కూడా ఎన్విరాన్మెంట్ లో ఏదైతే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఏవైతే హెల్దీ హ్యాబిట్స్ ఉన్నాయో వాటిని వాళ్లే గ్రో చేసుకుని వాళ్లే తింటున్నారు. ఎందుకు అవుట్ సైడ్ నుంచి తెచ్చుకుంటే కెమికల్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి, ఫర్టిలైజర్స్ హెవీగా వాడతారు, కెమికల్స్ ఎక్కువ వాడతారు, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి మంచి మినరల్స్ తో వాటర్ నుంచే పంపించేసుకుని ఈజీ గ్రో ఎర్లీ గ్రో కదా చాలా బాగా చేశారు. అసలు చాలా బాగా చేశారు. అసలు అదే ఎక్స్ప్లెయిన్ చేయడం ఏమి కానీ ప్రాక్టికల్ గా చేశారు. చాలా గ్రేట్. ఎన్ని రోజులు పట్టిందో ఇవన్నీ రావడానికి. అసలు చాలా బాగా చేశారు. అవేంటి నాన్న ఇవేంటివి? మినుములా? ఓకే, బ్లాక్ గ్రామ్స్. అదే కదా ప్లాంట్. ఓకే ఓకే. చిన్నగా లాస్ట్ లాగా అట్లా చేస్తాను. ఓకే ఓకే. ఇది ఫారెస్ట్ ఫారెస్ట్ ఇది ఫారెస్ట్ రై చేంజ్ అయినట్టు రై ముందుకు వచ్చినట్టు చిన్న దగ్గరికి నువ్వు అది తీసుకోవాలి. ఇక్కడ నుంచి వేరే వాళ్ళని తీసుకోవాలి. ఫస్ట్ అది అది వాటర్ తీయద్ది ఫస్ట్ అది తీయద్ది. ఇదేం పెద్ద హానికరం కాదు. ఫైర్ ఏం రాలే, సౌండ్ వచ్చింది కానీ లోపలైతే ఫైరే. దాని అవుట్పుట్ వచ్చేసి సౌండ్ ఫైర్ వస్తుంది. అదే అదే కూడా కాదు కాదు కదా. ఓకే చాలా బాగుంది. కార్బన్ డైఆక్సైడ్ గాలి బయటకు ఎక్కువ వస్తున్నా ఈ ఫ్యాన్ కంటే కూడా. అందుకే అవి కలరలు ఆ ఫ్యాన్ తో ఇవి వచ్చేస్తాయి కదా కిందకి ఒప్పే నుంచి. ఓకే కానీ ఇలా వస్తుంది కాబట్టి అది కావడం లేదు. వాటర్ ఎంత బాగా సప్లై పెట్టారా సార్. ఎలక్ట్రిసిటీ కూడా జనరేట్ అవుతుంది. చాలా బాగుంది. మొక్కలకి వాడతాము. చాలా బాగుందబ్బా. మా కష్టమే ఇవి సెలెక్ట్ చేయడం.